సంస్కారం మంచి మనిషికి మనసు మొదటి శత్రువు అయితే మొహమాటం అన్నది రెండవ శత్రువు కూడా చాలా క్లారిటీగా మీకు చివరిని కూడా చెప్పడం జరుగుతుంది. రాజమహేంద్రవరం అన్నది ఒక సాంస్కృతిక నగరం, వాణిజ్య నగరం కింద కూడా మనకు చాలా మంచి గుర్తింపు ఉన్నదన్న విషయం ఈ రాష్ట్రంలోనే అందరూ గ్రహించిన అంశం. మరి గోదావరి నదీ తీరాన ఉండడం వల్ల ఇటు విద్యాపరంగా కానీ వాణిజ్య రంగం పరంగా కానీ సాంస్కృతిక రంగంగా కానివ్వండి చాలా విధాలుగా మనం అభివృద్ధి చేసుకోగలిగాం. కానీ ఈ మురుగునీటి సమస్య ఏదైతే పీడిస్తూ ఉందో రాజమహేంద్రవరం అని, దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం అయితే మనం చూపించడంలోనే రాజకీయ వ్యవస్థ అయితే విఫలమయ్యామన్నది మన అందరం కూడా ఒప్పుకోవాల్సిన అంశం. రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మన అందరం కూడా కలిసికట్టుగా మన రాజమహేంద్రవరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకమైన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఆ బాధ్యతలోని ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను సైతం ముందుకు రాగలిగితేనే ఇది మనం చేసుకోగలుగుతాం. కానీ దీన్ని రాజకీయ కోణంలోనో లేకపోతే రాజకీయ వ్యవస్థనో లేకపోతే ఎదుటి మనిషి యొక్క ఎదుగుదలనో లేకపోతే ఎదుటి మనిషి యొక్క రాజకీయ అభివృద్ధి కలిగిన పరిణితి కలిగిన ఆలోచనలో ఓరవలేని తరంతో మనం ముందుకెళ్ళినట్లయితే ఈ నగరం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందదు. గత ప్రభుత్వం అలాగే గత కార్పొరేషన్ మేయర్ గారు అలాగే కార్పొరేటర్స్ అందరూ కలిపి అమృత్ పథకం కింద రాజమహేంద్రవరంలోని ఎన్నడూ లేని విధంగా ఎన్నో కోట్లు వెచ్చించి రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఒక మాదిరి వర్షం పడితే డ్రైన్ అన్నీ కూడా మునిగిపోయి నీరంతా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం. వర్షం అయిపోయిన 5-6 గంటలకు కూడా రోడ్లు సరైన పద్ధతిలో లేక చాలా అవస్థలు పడుతున్న వాళ్ళు, 2-వీలర్స్ వాళ్ళు పడుతున్న అవస్థను మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఒక ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. మనకి రాజమహేంద్రం అనేది ఒక ఓల్డ్ సిటీగా మనం అదంతా కూడా మనం పరిగణలో తీసుకుంటే న్యూ సిటీ కింద ఏదైతే దానవేపేట నుంచి ఇలాగ ఈ అంతా కూడా డెవలప్మెంట్ అవుతాం. ఈ రెండింటిని క్లబ్ చేసి చేయడం అన్నది ఎప్పటికీ కూడా జరిగే పరిస్థితి కాదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నది దీని అన్నింటికి కూడా ఒక ఆన్సర్. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒక 750 crores తోటి వెచ్చించి చేయవలసిన కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే మనం గౌరవ కమిషనర్ గారి యొక్క సహకారంతో ఒక ఎస్టిమేట్ చేసి ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు గారు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో నాకు తెలిసి బహుశా ఈరోజు చర్చిస్తారు. దాని తర్వాత కేంద్రం ఒక సహకారంతో NRCP ఫండ్స్ని మనం క్లబ్ చేసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ని చేయడానికి అవకాశం ఉంది. గౌరవ పార్లమెంట్ సభ్యులను కూడా దాంట్లోని వన్ ఆఫ్ ద పార్టీ కింద ఆయన కూడా అటాచ్మెంట్స్ పంపించింది కూడా మనం చూసాం. ఆయన కూడా మరి పార్లమెంట్లో దానిపైన చర్చించి మన ఫండ్స్ తేడంలో ఆయన సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్యేగా ఈవిడ కూడా అసెంబ్లీలో చర్చించాలని మనం కోరుకుందాం. అవన్నీ జరిగేలోపు మన రాజమహేంద్రవరంలోని ఏదైతే కొన్ని చాలా ఇబ్బందికర పరిస్థితులను అధిగమించడానికి అమృత్ పథకం కింద మన ఒక మెయిన్ 4 సెక్టర్స్ని ఐడెంటిఫై చేసుకొని హ్యూజ్ డ్రైనేజ్ స్ట్రక్చర్ చాలా పెద్ద డ్రైనేజీలు కడతా ఉన్నాం. అదన్నీ కూడా ఎందుకంటే మనం ఒక ఆర్గనైజ్డ్గా కొన్ని ప్రాంతాల నుంచి అన్నీ కూడా ఒక ఫ్లో సిస్టమ్ పెట్టుకుంటూ దానికి మళ్ళీ ప్రాపర్గా ఒక డెప్త్ అన్నది కూడా అలైన్మెంట్స్ కూడా చూసుకుంటూ వాటర్ని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆవా దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ మెయిన్ 4 సెక్టర్స్లో తారక రామనగర్ టు ఆవా సెంటర్ ఒకటి, రైల్వే స్టేషన్ టు ఆవా అన్నది ఇంకో సెక్టర్, కోరుకుండ రోడ్ టు కాతేరు ఒక సెక్టర్, అయితే కోటగుమ్మం టు ఆవా ఛానల్ అన్నది కూడా ఒక సెక్టర్ ఉంది. కోటగుమ్మం టు ఆవా ఛానల్ సెక్టర్లో ఏంటంటే డ్రైనేజ్ అన్నది మెయిన్ రోడ్లను మనం ఇప్పుడు తవ్వి ఇవన్నీ అలైన్మెంట్స్ అన్ని సింకర్నైజ్ అవ్వవు కాబట్టి అక్కడ పైప్ లైన్స్ ద్వారా చేయాలన్నది ఒక ప్రతిపాదన. ఇవన్నీ కూడా ఒకరికే కాంట్రాక్టర్స్కి వచ్చి రావడం కూడా జరిగింది. ప్రధానంగా తారక రామానగర్ టు ఆవా ఛానల్ ఏదైతే ఉందో అది చాలా కీలకమైన సెక్టర్. అది మనకి 1వ వార్డు తారక రామానగర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అలాగ 9వ వార్డు, 2వ వార్డు, 11వ వార్డు, ఇప్పుడు 11వ వార్డు నుంచి తిలక్ రోడ్లు ఇప్పటికే మనకి అక్కడ
ఆ డ్రైనేజ్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అది జరుగుతున్నప్పుడు పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేస్తున్నప్పుడు కొన్ని బిల్డింగ్స్ బేస్మెంట్స్ కదిలినప్పుడు చాలా పెద్ద అంశాలు కూడా పెద్ద సమస్య కూడా అవడం కూడా మనం చూసాం. ఆ డెవలప్మెంట్లోని నేను సైతంగా మావి కూడా రెండు మూడు కన్స్ట్రక్షన్ మావి కూడా బిల్డింగ్స్ ఉంటాయి, మరి అవి కూడా ఆ డ్రైనేజ్ కోసం డిస్ట్రక్షన్ జరిగినప్పుడు కూడా నా వంతుగా నేనే సహకరించాను. దాని తర్వాత ఆ డ్యామేజ్ అయినట్లు వర్క్ అంతా కూడా నేనే చేయించుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఆవా దగ్గరికి వెళ్ళాలి. ఆవా దగ్గరికి వెళ్ళిన తర్వాత సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా అయిన తర్వాత అది మళ్ళీ బాలాజీపేట నుంచి అలాగే ఐఎల్టీడీ అన్నమాట, అలాగే ధవళేశ్వరం బాబాగుడి దగ్గర నుంచి గోదావరిలో ట్రీట్ అయిన ఏదైతే వాటర్ ఉందో దాన్ని వదిలే పరిస్థితి. ఇవన్నీ గోదావరి నదీ జలాలని మనం పరిరక్షించుకునే తీసుకునే జాగ్రత్తలు. అలాగే మెయిన్ రోడ్లో కూడా అయినట్లయితే మనకి ఏదైతే 21, 22, 23, 24 ఏదైతే డ్రైనేజ్ వ్యర్థాలు ఉన్నాయో అవన్నీ కూడా మన కోట్లింగల్ ఘాట్ ఆపోజిట్ ఏదైతే ఉన్నాయో లాంచీల రేవు కానీ పక్కన కానీ అక్కడ నుంచి వాటర్ గోదావరిలో కలవడం వల్ల ఏదైతే పురోహితం చేసుకుంటున్నారో లేకపోతే గోదావరి నది దగ్గర పిండం పెట్టడానికి వస్తున్నారో వాళ్ళు స్నానం చేయడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైతే మనం మెయిన్ రోడ్లు పైప్ లైన్ అన్ని పెట్టి మనం చేయించగలుగుతామో ఇవన్నీ కూడా మరలా డీలక్స్ సెంటర్కి వెళ్ళి డీలక్స్ సెంటర్ నుంచి స్టేడియం అమ్మట స్టేడియం నుంచి 16 అవ్వట ఆవాకి వెళ్ళి మళ్ళీ అవి కూడా ట్రీట్మెంట్ అయిన తర్వాత సేమ్ ప్రొసీజర్ ఇందాక ఎలా అయితే చెప్పాను గోదావరిలో కలవడం జరుగుతుంది. మరి అమృత్ పథకం కింద ఏదైతే జరుగుతూ ఉందో 9th వార్డులో ఒక ఫేజ్ వరకు వర్క్ చేసి మధ్యలో ఒక బాటిల్ నెక్ రావడం వల్ల వర్క్ కంప్లీట్ అవ్వని పరిస్థితులు మనం చూసాం. వర్క్ కంప్లీట్ అవ్వని పరిస్థితి ఉండడం వల్ల డ్రైనేజ్ చాలా హ్యూజ్ స్ట్రక్చర్, అది ఎక్కడ వరకు అయితే కంప్లీట్ అయిందో పైనుంచి మరి డ్రైనేజ్ నీరు అంతా రావడం అక్కడి నుంచి ఇంకో జాయింట్కి రెండింటికి కలవపోవడం వల్ల మధ్యలో ఏదైతే జంక్షన్ ఉందో జంక్షన్ కలవపోవడం వల్ల కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఆ డ్రైనేజ్ కట్ అనే పరిస్థితిని మనం చూసాం. ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో పైనుంచి వచ్చిన డ్రైనేజ్ అంతా స్టోరేజ్ అయిపోతుందో స్థానికులు ఎమ్మెల్యే యాప్లో పెట్టడం, కొంతమంది తెలిసిన వ్యక్తిగా ఫోన్ చేసి అమ్మా చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు డ్రైనేజ్ సంపూర్ణంగా పూర్తి జరగట్లేదు, ఎన్నో దఫాలు అధికారుల్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, కార్పొరేటర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడైతే ఎక్స్ కార్పొరేటర్ చండీప్రియ గారు అసలు ఎందుకు జరగట్లేదు అన్నది ఎవరో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదన్న సందర్భంలో మరి ఏదైతే అధికారులు ఉన్నారో అధికారుల్ని రిక్వెస్ట్ చేసాం మీరు కాస్త అక్కడికి రావాలి, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అన్నది ఏ ఒక్క స్ట్రీమ్లోనైనా ఇంపార్టెంట్, అది రాజకీయంగా కానీ లేకపోతే బ్యూరోక్రసీగా మనం కూడా పబ్లిక్ ఆర్ ఫస్ట్, వాళ్ళు సాటిస్ఫాక్షనే మనకు ప్రధానం. ఎందుకు జరుగుతుందన్నది స్థానికులు వాళ్ళ యొక్క ఆవేదన నాకు చెప్పడం జరిగింది. మీరు వచ్చినట్లయితే మనం ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేసి ఎందుకన్నది వాళ్ళకి చెప్తాం, చెప్పినట్లయితే మీరు ఇన్నాళ్ళకి డిలే అవుద్ది ఇంకా ఇంకొక 2-3 నెలలు టైం తీసుకుంటున్నామంటే వాళ్ళు సహకరిస్తారు, మనం చెప్పనంతసేపు వాళ్ళు సహకరించరు, దాని తర్వాత అది తప్పుడు కోణంలోకి వెళ్తుంది అని కూడా చెప్పడం. అధికారులు పబ్లిక్ హెల్త్ ఏఈ గారు డిఈ గారు ఈ సందర్భంగా ఎప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఏఈ కింద ఆవిడ ఒక మహిళ ఉంది, ఆవిడ చాలా బాగా ఆవిడ ఇంత అమృత్ పథకంలో ఇంత వర్క్ జరిగిందని ఆవిడ ఓ డిజైన్ ఏదైతే ఉందో మ్యాప్ చూపించిన తర్వాత నేను అర్థం చేసుకోగలిగాను. ఆవిడ నిజంగా ఆవిడని కానీ డిఈ గారిని కానీ ఎప్రిషియేట్ చేయాలి, చాలా పెద్ద వర్క్ స్థానికంగా ప్రజానికన అందరినీ కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగనివ్వకుండా చేయడం అయితే జరిగింది. మరి అధికారులు రావడం, మా ఎక్స్ కార్పొరేటర్ గారు రావడం, మేమందరం వెళ్ళడం, స్థానికులకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు చాలా ఆనందించారు. ఏదైతే మ్యాప్ ఇచ్చుకొని వెళ్ళి ఇంత పెద్ద అసైన్మెంట్ అమ్మా ఇదంతా కూడా చేస్తున్నాం, అందులో ఇంకో ఈ మీ మొక్క మొక్క ఇక్కడ బ్లాక్ అవ్వడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయని చెప్పడం, వాళ్ళు కూడా ఏంటి మాకు ఇంత పెద్ద డ్రైనేజ్ కడుతున్నారా, ఇంత ఇన్ని ఏరియాల్లో నుంచి ఇలాగ వెళ్తుందా, ఇదంతా కూడా ఒక శాశ్వత పరిష్కారం, చాలా బాగా చేశారు. అంటే అప్పుడు దాకా మేము ఒక ఆలోచనలో ఉన్నాం, ఏదో కట్టేసారు ఇక్కడ దాకా వదిలేశారని అనుకున్నాం, కానీ దీనికి సమస్య ఇదని మీరు చెప్పారు, సంతోషం అని చెప్పారు. మరి దీన్ని ఒక వేస్ట్ పేపర్ ఒక మంచి వేస్ట్ న్యూస్ రాయడం జరిగింది, అదొక పెయిడ్ ఆర్టికల్ అన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఈ సందర్భంగా రాయించిన వ్యక్తి కానీ రాసిన వాళ్ళకి కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అధికారుల్ని నేనా వ్యక్తిగతంగా పిలిచానా, లేకపోతే అధికారుల ఒక ట్రాన్స్ఫర్స్ కోసం లేకపోతే అధికారుల ఒక ప్రమోషన్స్ కోసం నేను ఏమైనా పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నానా, ప్రజలు ఒక సమస్య ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నాకు చెప్పినప్పుడు అధికారులు రిక్వెస్ట్ చేసి మీరు రెండయ్యా అక్కడ చెప్పండి మీరు, ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు ప్రజాప్రతినిధి పిలవాల్సిన అవసరం లేదు,
ఎవ్రీవన్ ఈజ్ ఆన్సరబుల్ టు పబ్లిక్. నేను ఒక పబ్లిక్గా రిక్వెస్ట్ చేశాను. నెక్స్ట్ వాళ్ళు డిజైన్ చూపించారు, సార్ మీరు ఏదో అడుగుతున్నారు, ఇంత పెద్ద వర్క్ మేము ఎదుగుంటే ఇంత పెద్ద వర్క్ చేస్తాను, ఇంత పెద్ద వర్క్లో నీ చిన్న బ్లాక్ ఆగింది, ఇది ఆగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కమిషనర్ గారి పరిధిలో ఉంది, కమిషనర్ గారు చెప్పినట్లయితే ఇది కాస్త క్లియర్ అయితే ఇదంతా కూడా ఇంత కష్టపడి మా శ్రమ అంతా కూడా వృధా అయిపోతుందని కూడా చెప్పినప్పుడు ఆ డిజైన్ అన్ని చూడడం జరిగింది. మరి కొన్ని పేపర్లోని స్థానికంగా మరి ఒక సమస్య పైన వెళ్ళినప్పుడు రాజకీయ వ్యవస్థగా ఇదిగో ఈ సమస్యల్ని అధికారులను దృష్టిలోకి తీసుకెళ్ళాం, అధికారులు దానిపైన సానుకూలంగా స్పందించి దాన్ని అతి త్వరగా తిన అవన్నీ కూడా చేయడానికి హామీ ఇచ్చారని చెప్పి మీడియాకు చెప్పడం అనేది సర్వసాధారణం రాజకీయ నాయకుడిగా. మరి దాన్ని వర్గీకరించి మరి అసలు అధికార పార్టీలో ఉన్న వ్యక్తులేమో ఈ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు, మరి ఒక బాధ్యతగా ఎమ్మెల్యే పదవి ఇచ్చిన తర్వాత ఆవిడ అసెంబ్లీ సెషన్స్లో ఉన్నప్పుడు పుణ్యకాలం అయిపోయిన వరకు ఆవిడ వస్తారు లేకపోతే ఇంకో వ్యక్తి వస్తారు లేకపోతే అధికార పార్టీ వాళ్ళు వస్తారని చెప్పి వేచి చూడడం అనేది సరైన పద్ధతి కాదు. నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం, నా స్వప్రయోజనాల కోసం ఇవి చెయ్యట్లేదు. ఇది 10 మందికి సంబంధించిన అంశము. మీకు ఒప్పుకుంటే మీరు కూడా రండి, మీరు తిరగండి, అవగాహన చేసుకోండి. రాజమహేంద్రవరాన్ని ఒక సుందరమైన నగరం కింద తీర్చిదిద్దుకోవడానికి ఏం జరుగుతుంది అమృత పథకాల్లో, వాటిపైన అవగాహన చేసుకోండి. ఎందుకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు కాంచనా నగర్ ఉంది, కాంచనా నగర్లో సమస్య ఉంది, బిల్డర్స్ ఉన్నారు, బిల్డర్స్ అంతా నా స్నేహితులు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారులతో నేను చర్చించిన తర్వాత అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మీకు స్నేహితులు కదా, మీరు రిక్వెస్ట్ చేయండి డెవలప్మెంట్ సహకరించమంటున్నారు. అందరినీ డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక సరైన పద్ధతి. అంతేగాని నువ్వెందుకు వెళ్ళావు అని ప్రశ్నించుకుంటూ వెళ్తే రాజమహేంద్రవరం ఎప్పటికి కూడా అభివృద్ధి జరగదు. మీ పురాణతకమైన మీ ఓల్డ్ ఏజ్ పొలిటికల్ సిస్టమ్తో ఉన్న మైండ్ సెట్ని మార్చుకొని కాస్త ఈ ఏదైతే రాజకీయం ఆడడం అనేది మానేసి పనిచేస్తున్న వాళ్ళు కాస్త పనిచేయనివ్వండి. మేము మళ్ళా చెప్తా ఉన్నాం, మీ ట్రాన్స్ఫర్స్ కోసం లేకపోతే ప్రమోషన్స్ కోసం లేకపోతే అధికారులని ఫోన్ చేసి బెంబేలు ఎత్తించో భయపెట్టించేసో వాళ్ళ దగ్గర నుంచి సలాంలు గలాంలు కొట్టించుకోవడానికి అయితే పనిచేయట్లేదు. ప్రతి అధికారికి గౌరవించి చేస్తా ఉన్నాం, నా పరిధి ఏంటో నాకు తెలుసు, అధికారులతో పని చేయించుకోవడం ఎలాగో తెలుసు, వాళ్ళని గౌరవించాలి. మనం మాట్లాడే దాంట్లోనే ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఒక వ్యక్తిగా కానివ్వండి లేకపోతే ఒక పబ్లిక్ పర్సన్గా కానివ్వండి మనం అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులుగా ఉంది కాబట్టి ఒక పార్టీ ఏదైతే నెగ్గిందో తెలుగుదేశం పార్టీ ఇక్కడ స్థానికంగా ఆ పార్టీ మనిషిగా ఒక కామన్ మ్యాన్గా అధికారులతో మాట్లాడినప్పుడు ఎస్ దే షుడ్ ఆన్సర్ రావాలి. అలాగే ఇప్పుడు మీడియా పరంగా వచ్చిన ప్రెస్ నోట్ అంటారా, అది మేము పరిశీలించిన తర్వాత అది మేము అధికారుల యొక్క సహకారంతో సమస్యను పరిష్కరిస్తున్నామని 10 మందికి తెలిసే విధంగా చేస్తాము. ఏమో ఎలాంటి సమస్య ఇంకెక్కడ ఉందో వాటిపైన కూడా ఒక పబ్లిక్ అవగాహన రావాలని చేసాం. కానీ మీరు రాజకీయంగా ఏదో ఇవన్నిటి వలన ఏదో లబ్ధి చేకూరాలని చెప్పి కూడా చేసింది కాదు. అలాగే అదే పెయిడ్ ఆర్టికల్లో ఇంకొక న్యూస్ కూడా వచ్చింది, 9th వార్డులో ఇన్ని రోజులు కార్పొరేటర్ గారు కనబడలేదు, కార్పొరేటర్ గారు ఏమీ చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ పేపర్ కదా ఒక అలవాటు, ఈ రాష్ట్ర గత ముఖ్యమంత్రి ఏమీ చేయలేదు అన్నారు, ఏమీ చేయలేని అంశాలు ఏదైతే ఉన్నాయో అక్కడే ఈరోజుని వెళ్ళి వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఈరోజు అధికార పార్టీ వాళ్ళు కూడా చేసుకుంటా ఉన్నారు. తప్పులేదు, అదేమి ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఆయన పాకెట్ నుంచో లేకపోతే ఇప్పుడున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆయన పాకెట్ నుంచి చేస్తుంది కదా, ప్రజలు ఒక సొమ్ముతోటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అభివృద్ధి అనేది మన కళ్ళకు కనబడలేదు, ఆ పేపర్కి కనబడలేదు. ఈరోజు ఏదైతే చేశారో అభివృద్ధి ద్వారా కంప్లీట్ అయిన ఏదైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో దాంట్లోనే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా కార్యకలాపాలు చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ కూడా మరి అదే పందాలోని జరగట్లేదు అంటున్నారు. దయించి మీకు ఒక వ్యవస్థ ఉంది, పేపర్ నుంచి పేపర్ ద్వారా కొంతమంది స్పందించాలనుకున్న వ్యక్తులు కూడా మీరు కూడా వెళ్ళండి ఆ వార్డుకి చూడండి బర్మా కాలనీలో ఏ విధంగా ఒక శాశ్వతమైన పరిష్కారం డ్రైనేజ్ వ్యవస్థ ఆవిడ తీసుకురాగలిగారో. ఆనాడు కార్పొరేషన్ యొక్క సహకారంతో కానీ అధికార పార్టీ యొక్క సహకారంతో బర్మా కాలనీ ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాం, విద్యానగర్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నాం, అమృత పథకం కింద అంత పెద్ద డ్రైనేజ్ వ్యవస్థ స్థానికంగా ప్రజానికి మధ్యలోంచి వెళ్తుంటే స్థానిక ప్రజలు ఏ విధంగా హర్షించారు. ప్రస్తుతం ఇప్పుడు నిన్న కూడా రోడ్లు వేస్తున్నారు, కంప్లీట్ అవ్వాల్సిన ఇంకా 6-7 రోడ్లు ఉన్నాయి అంతే, అవన్నీ ఎలా అవుతున్నాయి, పార్క్స్ని ఏ విధంగా డెవలప్ చేశారు, ఎలా చేసుకోబోతున్నారు. నిన్నే కమిషనర్ గారికి వార్డులోకి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది, ఈ పార్క్స్ని మీరు డెవలప్ చేయండి. అలాగే ఏదైతే పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారో, స్థానిక ప్రజలు ఒక ఇబ్బంది పడతా ఉన్నారో, వాళ్ళ కోరిక మేరకు మేము దేనికోసం అయితే వచ్చాము దాన్ని కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు 9:30కి కమిషనర్ గారు
ఆ విజిట్ చేయడం కూడా జరిగింది. దానికి ఒక పరిష్కారం కూడా ఇచ్చే విధంగా కమిషనర్ గారు కూడా వెళ్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక కోఆర్డినేషన్ మీద అందరి ఒక సహకారంతో జరగవలసిన వ్యవస్థ. దీన్ని కట్టెన్ చేసేసి మనం ఒక పదవి ఒకరికి వచ్చింది ఆలు తిరగాలి వీళ్ళెందుకు తిరుగుతున్నారని మనం క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే వ్యవహారాలనే నడవు. నాకు తెలుసు, ఒక వ్యక్తిగా నా పరిధి ఏంటన్నది నాకు తెలుసు, ఎమ్మెల్యే భర్తగా ఉన్నంత మాత్రాన అధికారులతో ఎలా ప్రవర్తించాలో తెలుసు. మరి ముఖ్యంగా అధికారులు అన్నవాళ్ళు చాలా తెలివైన వ్యక్తులు, వాళ్ళకి అధికారంలో ఎవరున్నారో అధికారంలో లేని వ్యక్తులు ఎవరున్నారో, అధికార పార్టీ ఏంటో అనధికార పార్టీ ఏంటో, మంచి వ్యక్తిత్వం ఎవరిది, డబ్బు కోసం ఆలోచించే వ్యక్తిత్వం ఎవరిది, అధికారులను ఎవరు గౌరవిస్తారు, అధికారాన్ని చెయ్యాలి చేసుకొని ఎవరో ఇబ్బందులు పెడతారు, అధికారులతో పద్ధతికి ఎవరెవరు ఎవరు ఉంటారు, అధికారులను ఎవరు హెరాస్ చేస్తారు అన్నీ తెలిసిందే. కాబట్టి అధికారులు అంత భయభ్రాంతులు గురైపోయే పరిస్థితులు లేవండి. స్థానికంగా ఎక్కడైనా సమస్య ఉంటే గౌరవంగా అధికారులను గౌరవించి మాట్లాడతాం, దుష్భాషలన్నీ మాట్లాడడం, సమస్యను చెప్తాం, సమస్యను పరిష్కరించండి, స్థానిక ప్రజానికం ఇబ్బంది పడతారని చెప్తాం. దాని మించి అధికారులు నా ఇంటికి పిలిపించుకోను, లేకపోతే నా అధికారులు నా ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేయాలనో, సూట్ కేసులు ఇచ్చుకొని కలవాలనో ఆలోచించే వ్యక్తులు మేము కాదు. ఇదే మాట 5 సంవత్సరాలు అయ్యింది అది కూడా చెప్తాను, ఎందుకంటే దేవుడి దయాన నా కష్టంతో నేను సంపాదించుకున్నాను. ఒకరి మీద ఒకటి దయాదాక్షిణ మీద బతకాల్సిన అవసరం లేదు, ఆ పాపిష్టి సొమ్ము కూడా నాకు అక్కర్లేదు. సంతోషంగా నా పిల్లలు ఆనందంగా ఉన్నారు నేను సంపాదించిన దాంతో, మా తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. ఇదే కష్టంతో వెళ్తాను, ఇదే పని చేస్తాను. ఎవరో తాటాకు చెప్పుల్లో వడతూపులకి భయపడిపోయి మాత్రం నేను చేసే పనులు మాత్రం ఆపను, ఇదే పని చేసుకుంటూ వెళ్తానని కూడా సవినయంగా మీకు తెలియజేసుకుంటూ, మరి ఇంకొక అంశం కూడా, ఒక స్కూల్ కార్యక్రమంలోనే ఆయన ఎందుకు వెళ్ళారని కూడా మీరు ప్రశ్నించారు. నిజమే, కమిషనర్ గారు ఎమ్మెల్యే గారితో పాటు మీరు కూడా ఒక మంచి కార్యక్రమం రండి అని అన్నారు. బహుశా ఎమ్మెల్యే గారి భర్తగా ఇన్వైట్ చేయాలన్నది ఎక్కడ ప్రోటోకాల్లో లేదు, కానీ నా యొక్క వ్యక్తిత్వం కానీ లేకపోతే నేను చేసే సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే నా ట్రస్ట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాల ద్వారా దీన్ని కూడా ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఒక మంచి కార్యక్రమం కానీ చేస్తానని చెప్పి నన్ను ఇన్వాల్వ్ చేశారేమో, కానీ అక్కడికి వెళ్ళేంత వరకు నాకు ఒక అధికారిక కార్యక్రమం అని తెలియదు. కానీ వెళ్ళిన తర్వాత గ్రహించాను కాబట్టే ఒక విఘ్నత కలిగిన వ్యక్తిగా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక డయాస్ మీద అవకాశం వచ్చినా కూడా మా కార్పొరేటర్ గారు రెడ్డి పార్వతి గారు మాట్లాడండి, మీరు ఎందుకు మాట్లాడరు పిల్లలు, బహుశా ఆ ఒక స్కూల్తో నాకు ఒక మంచి సత్సంబంధం ఉంది, ఎందుకంటే దాంట్లో స్కూల్లో కొంతమంది పిల్లల్ని నా ట్రస్ట్ ద్వారా చదివిస్తూ ఉన్నాను. ఇలా రాజమండ్రిలో ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ నా ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పిల్లల్ని చదివిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక మంచి రిలేషన్షిప్ ఉంటుంది ఆ స్కూల్తో, ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని చదివిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా నన్ను గౌరవిస్తారు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంతమంది స్ట్రెంగ్త్, రీసెంట్గా ఏ పనులు జరిగినాయి, ఆ పనులు జరిగిన వాల్యూ ఎంత, కాంట్రాక్టర్ ఎంత పర్సంటేజ్ చేశాడు, అవి ముట్టినయా లేదా అని ఆలోచించే వ్యక్తిని కాదు. అక్కడికి వెళ్ళినంటే టాయిలెట్స్ బాగున్నాయా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా, ఆర్ఓ ప్లాంట్స్ కావాలా, ఏపీ పేపర్ మిల్లు వాళ్ళ యొక్క సహకారంతో సిఎస్ఆర్ కాన్సెప్ట్లో ఈరోజు నేను ఎన్నో స్కూల్స్కి ఆర్ఓ ప్లాంట్స్ తెప్పించాను. కాబట్టి అవన్నీ ఉన్నాయా లేదా ఆలోచిస్తాను, నా మైండ్ సెట్ అది. కాబట్టి మరేమో బహుశా కమిషనర్గా గ్రహించి రమ్మని ఉంటారు, కానీ నా పరిధి తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వేదిక మీద కూర్చున్న తర్వాత నాకు అర్థమైందంటే ఇది ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి నేను మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదని చెప్పి నేను తీసుకోలేదు. ప్రోగ్రాంలోనే ఒక గెస్ట్ కింద చెప్పాలంటే ఏమీ సంబంధం లేని వ్యక్తికి ఒక విజిటర్ కింద ఒక పక్కన కూర్చున్నాను. నీట్గా ప్రోగ్రామ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ని కమిషనర్ గారిని ఎప్రిషియేట్ చేసి చిన్నపిల్లలే ఒక ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న కేర్ని తప్పకుండా ఎప్రిషియేట్ చేయాలన్నా మొన్న మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంప్ పెట్టాం. ఆ క్యాంప్లో కూడా ఈ యొక్క యాక్టివిటీని కూడా మేము సింక్రనైజ్ చేసుకొని అక్కడ స్థానికంగా ఉన్న పిల్లలందరికీ కూడా ఏదైతే హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఎల్లుండకపోతే ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని నేను ఇంకా వాస్ట్ స్కేల్లోని పబ్లిక్లోకి తీసుకెళ్ళలేకపోదునేమో. మీరు రాజకీయంగా ఆలోచిస్తున్నారు, నేను నా ఊరు బాగుండాలి, నా ఊర్లో ఉన్న పిల్లలు బాగుండాలి నేను ఆలోచిస్తూ ఉన్నాను. నేను వెళ్ళడం వల్ల నా ట్రస్ట్గా ఒక మెడికల్ క్యాంప్లోని ఈ ఒక కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ చేసుకున్నాను. మీరు ఈ రాజకీయాన్ని ఎక్కడ ఎలివేట్ చేసి ఎంత లబ్ధి పొందుదామని మీరు చూస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తారు ఇవన్నీ కూడా, ఎందుకు చెప్తున్నారంటే ప్రజలు కూడా తెలియాలి. ప్రజలు గమనిస్తారు, చెప్పకపోయినా కూడా అది తెలుసు, ఎందుకంటే ఎన్నికల ముందు మీరు ఎన్నో మాటలు అన్నారు, అన్నా కూడా మ్యాండేట్ ఇచ్చారు కదా, అది కూడా తక్కువ మ్యాండేట్ కాదు, 30,000 మెజార్టీతో ఇచ్చారు.
ఇచ్చారు అని అంటే ప్రజలు విశ్వసిస్తున్నారు మా మీద. ఓ నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని అయితే ఒమ్ము చేసే విధంగా మేము ఉండం, తప్పకుండా 5 సంవత్సరాలు కష్టపడతాం, ఏ విధమైన అవినీతికి తావు ఇవ్వకుండా కష్టపడతాం, అధికారులను గౌరవించుకోవడం అనేది మన పద్ధతి, మేము ఎక్కడ ఉన్నా కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికారులు తప్పకుండా మా మాటను గౌరవిస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మేము ఎలా ఉన్నా, అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే తీరులో ఉండడం అన్నది మా యొక్క వ్యక్తిత్వం అన్న విషయాన్ని కూడా మీరు గమనించుకుంటూ మరి ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది తగ్గించుకొని కాస్త మీరు రాష్ట్రంలోనూ లేకపోతే స్థానికంగా కానివ్వండి సమస్యలు, ఈ ఆశా వర్కర్స్ కానివ్వండి, ఇసుక లేక భవన కార్మికులు పడుతున్న సమస్యలు కానివ్వండి, లేకపోతే ప్రజలు పడుతున్న సమస్య కానివ్వండి, లేకపోతే భవన కార్మికులు వ్యవస్థకి ఇంకా రిలేట్ అయ్యి ఆన్సిలరీగా ఉన్న ఏదైతే వ్యవస్థలు అన్నీ ఉన్నాయో దాని మీద దయించి మీరు ఆర్టికల్స్ రాయండి సార్. మీరు ఆటలు రాసి ఎడ్యుకేట్ చేయండి. ఇప్పుడు ఇసుక లేదని చెప్పి మేము ఇబ్బందులు పడుతున్నారంటే మేము సబ్ కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్గా ఉన్న కమిషనర్ గారి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఎంఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఒక ఫార్మాట్లో ఏదైతే కొంతమంది ప్లాన్ పెట్టుకుని ఉన్నారో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి ఇన్ని యూనిట్లు ఇసుక అనేది ఇవ్వడానికి ఒక ఒక పాయింట్ కూడా ఓపెన్ చేశారు. ఎవరైనా కావాలంటే అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకోమన్నారు. ఇలాంటి వాటి గురించి ఆలోచించండి. కానీ మీరు ఎంతసేపు ఏమైపోతుంది, రాజకీయంగా ఎవరేం చేసేస్తున్నారు, ఏం జరిగింది, అయ్యా మేము పబ్లిక్ హెల్త్ వాళ్ళని తీసుకెళ్ళింది పనుల కోసమే కానీ పబ్లిక్ హెల్త్ గత మాదిరిగా కార్పొరేషన్ నిధులు కూడా పబ్లిక్ హెల్త్ మార్చుకొని నామినేషన్ మీద ఇచ్చుకొని గత మాదిరిగా చెయ్యట్లేదు అయ్యా. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కోసమే చూస్తున్నాం, దయించి మీరు అవన్నీ కూడా మనసులో పెట్టుకొని మరి చాలా సందర్భాల్లో చెప్పాను, ఏదైతే ఆదిరెడ్డి వాసు ఉన్నాడో అతను అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఆదిరెడ్డి యువత కానివ్వండి లేకపోతే అభిమానించే వ్యక్తులు కానివ్వండి లేకపోతే నేను చేసే కార్యక్రమాల్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని అభిమానులు కాకపోయినా కూడా ఒక వ్యక్తిగా నన్ను ఆశీర్వదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఏదైతే కొన్ని నిందలు వేస్తూ ఉన్నారో అవన్నిటిని కూడా అలా బాధించే విధంగా ఉన్నాయి. ఆదిరెడ్డి వాసు వెనకాల ఆలు ఉన్నారు, ఆదిరెడ్డి వాసు వెనకాల ఈలు ఉన్నారు, ఆదిరెడ్డి వాసు వెనకాల ఏ వ్యవస్థ లేదు సార్, మీరు పదే పదే అంటుంటే నేను ఒక్కొక్కసారి ఆలోచించుకొని తిరుక్కుంటున్నా నిజంగా నా వెనకాల ఎవరైనా ఉన్నారా అని. నా వెనకాల ఎవరు లేరు సార్, నా వెనకాల అంతా కూడా ఒక మంచి సేవా దృక్పథంతో నా ఊరు బాగుండాలి, మా అన్నయ్య బాగుండాలి, మా అన్నయ్య ఉంటున్న పార్టీ బాగుండాలని ఆలోచించే వ్యక్తులు ఉన్నారు సార్. రాజకీయంలో ఉన్నప్పుడు తప్పకుండా ఆ వ్యక్తిని అభిమానించేవాడు ఒకడుంటే, ఆ వ్యక్తి ఒక అడుగుజాడలో నడిచేవాడు ఒక రకం, ముందు రకం వచ్చి అభిమానిస్తాడు కానీ ఆ వ్యక్తిని అడుగుజాడలో నడరు, రెండో రకం. అభిమానంతో పాటు ఆ వ్యక్తి అడుగుజాడలో నడిచేవాడు రెండో రకం. మూడో రకం, ఆడికి అభిమానులు ఎక్కువ ఉన్నారంటే నేను ఒక అభిమాని కింద పేరు వాడుకోవచ్చు కదా అవుతుంది, అభిమానం చెప్పుకుంటే బాగుంటుంది అనుకున్నాడు మూడో రకం. ఆ మూడో రకాలు మనం ఆపాలి అంటే అది ఎవరేం చేయలేరు. పలానా రోడ్డు మీద వెళ్తూ సడన్గా ఎవడో పోలీసుడు ఆపితే నీ ఆదిరెడ్డి వాసు మనిషినిరా జై ఆదిరెడ్డి అంటే అది నా మీద బురద జల్లే విధంగా మీరు ప్రవర్తిస్తే నేనేం చేయలేను. అలాంటి వ్యవహారం ఏమైనా ఉంటే నా దృష్టిలో పెట్టండి, తప్పకుండా నేను కఠినంగా ఆడిని మందలించడం లేకపోతే అధికారులకు చెప్పి ఆడిని లోపలేసి రెండు తన్నండి అని చెప్పి నేను ఏది చెప్తాను, ఎందుకంటే నా వ్యక్తిత్వం అది. రెండో రకం ఏంటంటే నన్ను అభిమానించి అడుగుజాడలు నడిచేవాళ్ళే ఇప్పుడు నాతో ఉన్నవారు. మొదటి రకం నన్ను అభిమానించారు కానీ నా అడుగుజాడలో ఉండరు, అభిమానిస్తూనే ఉంటారు, నా అడుగుజాడలో ఉండరు. ఉండని వ్యక్తులు తప్పు చేస్తే తప్పకుండా నాకు దూరం అవుతారు. ఎంతోమంది నేను దూరం చేసుకున్నాను, నన్ను అభిమానిస్తూనే ఉంటారు కానీ దూరం చేసుకున్నాను, ఎందుకంటే నా వ్యక్తిత్వం అది. అయినా కూడా మీరు ఇంకా అది మానుకోలేదనుకోండి, కొన్ని రోజులు అయిన తర్వాత మీరు బాధపడే పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే మీకు ప్రస్తుతం బాధ లేదు, ఎదుటి మనిషిని బాధిద్దామని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నేను బాధపడుతున్నాను, ఎందుకంటే నన్ను అంట్లా నా వెనకాల నిస్వార్థంగా ఏది ఆశించకుండా ఎన్నికల్లోనే నా కోసం రేయి పగలన్నది తేడా లేకుండా కష్టపడ్డారు. ఏది ఇవ్వలేదు నేను, ఒక రూపాయి నేను వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయలేదు. కానీ వాళ్ళకి నా మీద ఒక నమ్మకం, మా అన్నయ్య బాగుండాలి, ఎందుకంటే అతను ఏది ఆశించకుండా కష్టపడే వ్యక్తి. అలాగ నా గురించి ఆలోచిస్తున్న వ్యక్తులు మీరు నిందిస్తుంటే అది నన్ను బాధించే విషయం. అది అదే కంటిన్యూ అయితే ఇంత బాధపడే వ్యక్తిని నేను దాని మీద ఇంకో విధంగా కూడా స్పందించే పరిస్థితులు కూడా వస్తాయి. తప్పుగా మాట్లాడడం ఎవడైనా సరే ఓపెన్గా ఖండించే పరిస్థితి ఎవడైనా సరే తన మన ఎక్కడైనా ఉన్న వ్యక్తి, మీరు అలాంటి మాటలు అనడం మానుకోండి. ఓపుకుంటే చేసే కార్యక్రమాలు హర్షించండి. ఎక్కడ చేయట్లేదు అది,
అన్నపూర్ణమ్మపేట గేట్ దగ్గర గొయ్యలు ఉంటుంటే గొయ్యి ఆ గొయ్యలు పోడ్చట్లేదా? మెడికల్ క్యాంప్స్ పెడుతుంటే మెడికల్ క్యాంప్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఓ బాధ్యతగా క్యాంప్ అయ్యేంత వరకు ఉండట్లేదా? మంచి సేవా కార్యక్రమాలు చేయట్లేదా? ఎక్కడ చేయట్లేదు అది. కానీ చేసే తప్పుల్ని తీసుకొచ్చి మీరు ఇలా చేయడం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు దయించి ఇవన్నీ మానుకొని ఏదైతే రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి కోసం మీరు అందరు కూడా కృషి చేయాలి. మీతో పాటు మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరు ఏదైతే అంటా ఉన్నారో అది పదే పదే అనిపించుకోవాలని నాకు ఆలోచన లేదు. ఆదిరెడ్డి వాసు అన్న వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది, అలాగే తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. ఐడెంటిటీ సమ్ సో అండ్ సో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆదిరెడ్డి వాసు కష్టపడతాడు. నాలుగు ఇబ్బందిని అంటే 10 మందికి సాయపడతాడు. తను జోబులను చేస్తాడు కానీ వచ్చినోడు జోబుని చూసే రకం అయితే కాదన్నది అందరికీ తెలుసు. మీరు పదే పదే అండం వల్ల అవ్వదు. అలాగే నేను మీకు సంజాయిష్ ఇవ్వట్లేదు. ఇలాంటి వాస్తవాలు, ఇలాంటి వ్యవహారాలు ఏదైతే నేను జరిగిందో, ఓ పెయిడ్ ఆర్టికల్ ఏదైతే వచ్చిందో, అది అంత కష్టపడింది మా కార్పొరేటర్ గారు కూడా బాధపడుతున్నారు, అంతమంది అలాగే మా వెనకాల ఉన్న నా అభిమానులు బాధపడుతున్నారు. వీళ్ళందరూ బాధపడకూడదు కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రజలకి అమృత్ పథకం ద్వారా ఏదైతే జరుగుతూ ఉందో రాజమండ్రిలో అభివృద్ధి గురించి తెలియాలి. అమృత్ పథకం తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కోసం కార్పొరేషన్ సిబ్బంది ఏ విధంగా కష్టపడతా ఉన్నారో ఎమ్మెల్యే గారు కష్టపడాలి, ఎంపీగా మార్గన్ భరత్ ఆయన కష్టపడాలి. అలాగే ఆ కష్టంలోనూ మనం సైతం కూడా అందరూ కూడా సహకరించి ఎవరికి ఉండే లీడ్స్ అనుకు ఉంటాయి, ఎవరికి ఉండే లాబింగాలు ఉంటుంది, ప్రయత్నం చేసినట్లయితే అల్టిమేట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలోనే మనం ప్లకార్డులు పెట్టుకోం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ కూడా మన శిలా పథకాలు ఏవో ఉన్నాయి కదా అని కాదు, ఆ వ్యవస్థ మన రాజమహేంద్రవరం మరింత సుందరమైన నగరంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మీరు అందరూ సహకరించండి అని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మరి ఏదైతే మీకు స్టార్టింగ్లో చెప్పానో, మంచి మనిషికి మనసు మొదటి శత్రువు అయితే మొహమాటం రెండవ శత్రువు. మరి నాకు రెండో అంశం బాగా ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులు ఇలా ఉన్నాం. కానీ ఆ మొహమాటం మరీ ఎక్కువ రోజులు మీరు ఇలా చేస్తే ఉండదు. మీరు కూడా బహిర్గతంగా మీ ఏ ఉన్నాయి కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది. అది పచ్చే పరిస్థితి చేసుకోవద్దని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.